చూడండి ఒకసారి మరో నాలుగు జిల్లాలకే వేతనాలు ఇది ఇది ఇగో ఇట్లా ఉద్యోగుల జీతాలు ఆలస్యం పైన సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్న మేం ఈ కుబేర్లోకి నీళ్ళొచ్చాయేమో చూడండిరా ఇంకా జీతాలు రాలేదు అని అంటున్నారు అటు వీడికి వచ్చిన పరిస్థితి నిర్మల్ సిద్దిపేట యాదాద్రి భద్రాద్రి జిల్లాల ఉద్యోగులు పెన్షనర్లకు చెల్లింపు నిన్నటిదాకా పంతొమ్మిది పంతొమ్మిది జిల్లాలకేమో ఇవ్వాల్సి ఉండే ఒక నాలుగుకిచ్చిండు నాలుగు పోతే అన్ని పదిహేను ఇప్పుడు రేపు రేపు ఏం చేస్తారంటే మండలాల మండలాల వారీగా వస్తుంది ఇప్పుడు జిల్లాల వారీగా ఉన్నది కదా ఇంకొక రెండు నెలలు అయితే కేసీఆర్ ఇట్లాగనే కంటిన్యూ అయితే జిల్లాల మండలాలకు ఇస్తాడు మండలం జిల్లాకో రెండు మండలాలు జిల్లాకో రెండు మండలాలు తర్వాత గ్రామాలు లేకపోతే డిపార్ట్మెంట్ వైజు పద్దెనిమిది జిల్లాలకు వేతనాల చెల్లింపు పూర్తి ఇంకా పదిహేను జిల్లాల వారికి అందని జీతాలు ఎన్నాళ్ళు పడుతుందో అని ఉద్యోగుల ఆందోళన ప్రతి నెలా ఒకటో తేదీన చెల్లించాలి అని డిమాండ్ తాత్సారం పైన సామాజిక మాధ్యమాల్లో అట ఇప్పుడు కేసీఆర్ జీతం ఆగిందా కేసీఆర్ కుటుంబంలో ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ జీతాలు ఆగినాయా పోని ఒక్క ఎమ్మెల్యే జీతం ఆగిందా ఒక మంత్రి జీతం ఆగిందా చెప్పండి ఎవరిని జీతం ఆగలేదు మరి ఉద్యోగుల జీతాలు ఎందుకు ఆగుతున్నాయి ఇప్పుడు నిన్న పర్ క్యాపిటాలో నేను ఎన్నో ఉన్నాను అంటున్నాడు కదా మరి ఒకటో తారీఖు జీతాలు ఎందుకు ఇవ్వలేకపోతున్నావు మరి ఎంత డేట్ ఇవ్వాలి పన్నెండా పదమూడు పదమూడో తారీఖు దాకా ఉద్యోగులకు జీతాలు ఇవ్వకపోతే ఎట్లా బతుకుతారండి ఎట్లా చెప్పండి ఒక కానిస్టేబుల్ నాకు నిన్న చూడండి ఇగో ఒక కానిస్టేబుల్ లెటర్ పెట్టిండండి ఇగో వినతి పత్రం రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ ఆరు సంవత్సరాల నుంచి ఎనిమిది సంవత్సరాలుగా అతని రాజకీయ అండదండలతో ట్రాన్స్ఫర్ చేయడం లేదు సైబరాబాద్లో మాత్రం ముగ్గురు కమిషనర్లు మారారు కానీ రాచకొండ కమిషనర్ను ఆరు సంవత్సరాల నుంచి ఇక్కడే విధులు నిర్వహిస్తున్నాడు ఎక్కడైనా కానీ ఒక కమిషనర్ రెండు సంవత్సరాలు చేయాలి ఇతను మాత్రం రాజకీయ అండదండలతో ఇక్కడే విధులు నిర్వహిస్తున్నాడు ఇది ఎంతవరకు న్యాయంస్థానం అడుగుతున్నాడు ఒక ఒక హోంగార్డ్ ఆవేదన ఇది ఒక కమిషనర్ ఎస్ఐ వరకు రాజకీయ అండదండలతో ఆఫీసర్లకు రాజకీయ బలంతో వాళ్ళకు అనుకున్న పోస్టింగ్లు ఇవ్వడం జరుగుతున్నది ఇది న్యాయమేనా సార్ కానీ ఒక కానిస్టేబుల్ హోంగార్డు వరకు వంద కిలోమీటర్ల వరకు పోస్టింగ్లు ఇవ్వడం జరుగుతుంది ఇది ఎంతవరకు న్యాయం కానీ హోంగార్డ్కు భద్రత లేదు ఒక టీఏ లేదు ఎలాంటి అలవెన్స్లు లేవు ఎలాంటి సీఎల్లు ఈఎల్లు ఎలాంటి పర్మిషన్లు ఇవ్వట్లేదు ఒకరోజు సీఐ గారిని అడిగితే జీతం కట్ చేయడం జరుగుతుంది అంటున్నాడు హోంగార్డులకు కూడా పై ఆఫీసర్లు ఉద్యోగపరంగా చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు కిట్టడము వెట్టి చాకిరి చేయిస్తున్నారు పన్నెండు పదమూడు గంటలు ఇష్టం వచ్చినట్లు పని చేయించుకుంటున్నారు వచ్చే జీతం కూడా టైంకు టైంకు తేదీ ఉండదు కానీ హోంగార్డ్లకు పోస్టింగ్లు ఇస్తే వంద కిలోమీటర్ల మీద పోస్టింగ్లు ఇవ్వడం జరుగుతుంది ఒక యాక్సిడెంట్ అయిన హోంగార్డు పోవాలి ఒక బందోబస్తు డ్యూటీ అయినా హోమ్ ఒక యాక్సిడెంట్ అయిన హోంగార్డే పోవాలి బందోబస్తు డ్యూటీ అయినా హోంగార్డే పోవాలి ఎన్ని డ్యూటీలు చేసినా గుర్తింపు మాత్రం లేదు సార్ దయచేసి ఇందులో తప్పులుంటే క్షమించండి ఏ విధంగా మీరు మాకు సహాయం చేస్తారని ఆశిస్తున్నాం ఒక కమిషనర్ ఆరు నుంచి ఎనిమిది సంవత్సరాలు చేయొచ్చు కానీ కానిస్టేబుల్ టు హోంగార్డు వరకు ఒక పోలీస్ స్టేషన్లో నాలుగు నుంచి ఐదు సంవత్సరాలకు మించి విడు విధులు చేయకూడదా సార్ చేయకూడదా సార్ అని అడుగుతా ఉన్నాడు సో ఇది ఒక హోంగార్డు నాకు పంపించిన లెటర్ ఇది ఇట్లా ఉంది పరిస్థితి ఎవరు చెప్పుకోవాలి వాళ్ళ పాపం వాడని ఇంటట్టుండ పై స్థాయి ఉన్నతాధికారులు జీతాలుగో ఈ ఈ సిచ్యువేషన్ ఉంది పెన్షనర్లకు పెన్షన్ పడతలేదు జీతాలకి దిక్కులేదు ఇంకా పదిహేను జిల్లాలకి పదమూడు తారీఖు వచ్చినా కానీ జీతం రాలేదంటే ఈ రాష్ట్రం దివాలా తీసిందా ఏ పరిస్థితిలో ఉందో అర్థం చేసుకోండి నీ నిన్న వెయ్యి కోట్ల అప్పు ముట్టింది కేసీఆర్కి ప్రభుత్వానికి